నడిచి వస్తుంటే ఆ టీవీ ఆ తత్వం నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉండేది. దాని మహామనిషిని నాకు ఒక 5 ఇయర్స్ చాలా క్లోజ్గా ఉండేవారండి. ఆయన ప్రతి రోజు స్టోరీ డిస్కషన్ కోసం పిలవటం, భోజనాలకి రమ్మంటూ, టిఫిన్కి రమ్మంటూ నాతో డిస్కస్ చేయటం, ఇట్లా నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎన్ని సినిమాలు చేశారండి. ఒక కృష్ణుడు అంటే నేను యాక్చువల్గా మా ఇంట్లో ఆయన కృష్ణుడు వేసిన క్యాలెండర్ మా ఇంట్లో పెట్టుకున్నాను. అటువంటి మనిషి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన స్టోరీ డిస్కషన్ చేస్తారు. దేనికి చాలా అసలు చెప్పలేని అనుభూతి. ఆ తర్వాత ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను మామూలుగా ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు డోర్ తీగా నేను లేచి నుంచుండేవాడు. నేను నాకు చాలా బాధగా అనిపించింది. ఏంటి సార్ మీరు నిల్చోటం ఏంటి సార్ అంటే, లేదు లేదు ఒక డైరెక్టర్ అనేవాడు బాధలు అయిపోయాడు. మేము కేవీ రెడ్డి దగ్గర అయిపోవడం దగ్గర నేర్చుకున్నాం ఇది ఇది. అందుకని డైరెక్టర్ ఎప్పుడు మేము గౌరవించాలి. కాదు చిన్నవాడ పెద్దవాడ ఈ పక్కన పెడితే డైరెక్టర్ అయినవాడు గొప్పవాడు అని చెప్పేవాడు. అట్లాగే ఒకరోజు ఫస్ట్ సినిమా ఆయన ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా చేసిన సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఎక్కడో కాశ్మీర్లో ఉన్నాను. కాశ్మీర్లో ఏదో చేయి దగ్గరికి కొంచెం ర్యాక్స్ అయితే నాకు అయితే అప్పుడు ఫోన్ చేశాను. ఇట్లా ఫస్ట్ కాపీ వచ్చిందండి సీఎం గారు చూస్తాను. కానీ అక్కడి నుంచి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు పక్కన కూర్చున్నాను. సినిమా మొదలు పెట్టారు. మొదలు పెట్టి ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్లో స్నాక్స్ తీసుకొచ్చాను. స్నాక్స్ తీసుకొచ్చారు. తీసుకొస్తే నాకు ఈ కట్టు కట్టేసి ఈ చెయ్యి అసలు మామూలుగా ప్లేట్ తీసుకోవడానికి లేకుండా అది గమనించి నా ప్లేట్ ఆయన తీసుకుని స్కూల్తో నాకు నోట్లో పెట్టాడు. అది నిజంగా నేను అంత పెద్ద అయినా పైగా చీఫ్ మినిస్టర్ నేను ఆఫ్రాల్ ఒక చిన్న డైరెక్టర్ని నాకు ఆయన స్కూల్తో పెద్ద పెట్టడం అనేది చాలా గొప్పగా జరుగుతుంది. అట్లాగే నేను మెడ్రాస్లో ఇల్లు కట్టుకుని ప్రొఫెసర్ని ఆయన చూస్తే బాగుంటుందని ఆయన పిలిచాను. పిలిస్తే ఏమో సార్ అయితే నాకు ఎదురు వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాను. ఆయన స్వాగతం చెప్పి ఆయనతో పాటు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ రైతులు అందరినీ పక్కన కూర్చోబెట్టి కాఫీ తాగుతున్నారు చేసి చాలా సంతోషం వేసింది. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఆయన 100వ జయంతి వేడుకలు చేసుకోవడం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్కడైతే మాట్లాడాలి.